గైస్ ఆల్ఫా నెట్వర్క్ టీము వాళ్ళు చెప్పిన విధంగానే ఒక సైట్ ని లాంచ్ చేసి ఆ సైట్ లో బయ్యింగ్ సెల్లింగ్ చేయొచ్చు అనేసి ఒక ఎక్స్చేంజ్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. రియల్ ఎక్స్చేంజ్ అయితే కాదు, అదొక సైట్. సో అందులో మనం ఓపెన్ ట్రేడింగ్స్ కానీ సేల్ ట్రేడింగ్స్ కానీ చేయొచ్చు అనమాట, ఆ వెసులుబాటు కల్పించారు. సో బయట అయితే అయినా ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇప్పుడు వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో చూసినట్టయితే అయినా నేను 1000 ఆల్ఫా కాయిన్స్ $1 కమ్ముతాను లేదా 10,000 ఆల్ఫా కాయిన్స్ $10 కమ్ముతాను అని చెప్పేసి ఇట్లా ఫేక్ ఎక్కువ జరగడం జరిగిందనమాట. సో మనము మన యొక్క కాయిన్స్ వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళు సింపుల్గా టెలిగ్రామ్ వచ్చేసి వాళ్ళ యూజర్ ఐడి మార్చేస్తారు, ప్రజెంట్ ఉన్న ఐడిని బ్లాక్ చేసేసుకుంటారనమాట. సో ఈ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో వీళ్ళే ఒక ఎక్స్చేంజ్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. దాని గురించి ఓల్డ్ వీడియో అయితే మనం డిస్కషన్ చేసేసాము. బట్ ఇప్పుడున్న చాలా డౌట్స్ ఏంటంటే, బ్రదర్ మేము కూడా మాకున్న కాయిన్స్లో కొన్ని కాయిన్స్ సేల్కి పెట్టాము, బట్ అవి ఎందుకు త్వరగా సేల్ అవ్వడం లేదు? సో ఒకవేళ సేల్ అయినా కూడా మినిమం విత్డ్రాల్ ఎంత చేయాలి? సో యూఎస్డీలే కన్వర్ట్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఈ మేజర్ డౌట్స్కి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. మీరు చూస్తున్నారు క్రిప్టో కింగ్ తెలుగు చందు అనమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే అయినా ఫ్రీ క్రిప్టో కాయిన్స్ గురించి, ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా క్రిప్టో కాయిన్స్ మీరు అర్న్ చేసి ఫ్యూచర్లో రిచ్ అయ్యే వీడియోస్ అయితే మన దాంట్లో ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్ అనేది మన క్రిప్టో కరెన్సీనే కాబట్టి ఇండియా కూడా డిజిటల్ రూపీని లాంచ్ చేయడానికి మద్దతు తెలిపింది. కాబట్టి మీరు క్రిప్టో కరెన్సీ జర్నీని అయితే స్టార్ట్ చేయండి, ఇది రైట్ టైం అని అయితే చెప్పచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, వీళ్ళందరూ వెబ్ 3కి సంబంధించిన ఎన్ఎఫ్టీస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఇండియన్ ఎక్స్చేంజ్, ఇండియన్ షాపింగ్ వెబ్సైట్ అనమాట. సో ఇలాంటి షాపింగ్ వెబ్సైట్లో ఎన్ఎఫ్టీ అనే పేరు వినడం కూడా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. దీనికి సంబంధించిన వీడియో అయితే నేను చేయలేను, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. సో ఫ్యూచర్లో రాబోయే 5 నుంచి 15 ఏళ్ళ తర్వాత మనకు క్రిప్టో కరెన్సీ అనేది వెళ్తుంది. సో బాగా చూడొచ్చు మీరు. నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాము, ఇప్పుడు ఓన్లీ ఆల్ఫా గురించి మాట్లాడదాము. సో ఇక్కడ న్యూ జాయినర్స్ జాయిన్ అవ్వాలంటే అయినా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, రెఫరల్ కోడ్ ఉంది, జాయిన్ అయిపోండి. ఇంకా టైం అయితే ఉంది. ఎంత టైం ఉంది అంటే ఇక్కడ మీకు ఇంకా 12 కోట్ల కాయిన్లు ఉన్నాయి. 12 కోట్ల కాయిన్లు మైనింగ్ అయ్యేంత వరకు టైం ఉందన్నమాట. సో ఇప్పుడు గో టు ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ ఇద్దాము. సింపుల్గా ఏ విధంగా మీరు వ్యాలెట్ని కనెక్ట్ చేయాలి మీ యొక్క మైనింగ్ యాప్ని అనేది ఓల్డ్ వీడియోలో ఉంది, ఐకార్డ్లో ఇచ్చేస్తాను. ఇలాంటి చోటు వస్తుంది, చూసేసేయండి. సో ఇక్కడ వచ్చేసి అలో కుకీస్ అని ఇస్తాను, నా యొక్క టోటల్ బ్యాలెన్స్ ఇదంతా కనిపిస్తుంది. కనెక్ట్ వ్యాలెట్ టు ఫండ్స్ అంటే కదా, మీరు ఆఫ్టర్ సేలింగ్ తర్వాత ఇక్కడ చూడొచ్చు నా దగ్గర ఇప్పటివరకు ఇది డాలర్స్ అనమాట. సేలింగ్ చేసిన వాటిలో 0.12 డాలర్ అయితే రావడం జరిగింది. మినిమం నాకు తెలిసి ఒక 3-4 డాలర్స్ ఏమన్నా ఉండాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఎక్స్చేంజ్లోకి మూవ్ చేసుకునేటప్పుడు లేదా వ్యాలెట్లోకి మూవ్ చేసుకునేటప్పుడు ఇది ఇథీరియం బ్లాక్ చైన్ పైన రన్ అవుతుంది, కాబట్టి ఫీజు కూడా ఉంటుంది ఇథీరియంది. నాకు తెలిసి $1 ఉండొచ్చు, దానికన్నా లోపలే ఉండొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ వ్యాలెట్ అంటే కదా మనము మన యొక్క వ్యాలెట్ని కనెక్ట్ చేయాలి. ఇది ఇప్పుడు అవసరం లేదు, ఆఫ్ విత్డ్రాల్ అప్పుడు నేను చెప్తాను. విత్డ్రాల్ అంటే ఇక్కడ చూడండి, విత్డ్రాల్ అని వస్తే అవైలబుల్ బ్యాలెన్స్ ఇంత ఉంది, యూఎస్డిటీ వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేయి అని అడుగుతుంది. ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేయమంటుంది అనమాట. సో విత్డ్రాల్ ఫీ వచ్చేసి ఇక్కడ చూడండి, విత్డ్రాల్ ఫీ కూడా పెట్టారు, నియర్లీ $1 దగ్గర పెట్టారనమాట. సో ఇదైతే విత్డ్రాల్ ఫీ, ఇథీరియం స్కానింగ్ అయితే వెళ్తుంది. సో ఇంకా సేలింగ్ గురించి చూద్దాము, ఎందుకు సేలింగ్ అంత త్వరగా అవ్వడం లేదు అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ప్లాన్ వేస్తుంది. సో వాళ్ళ యొక్క కాయిన్ డంప్ అవ్వకుండా ప్రతి ఒక్క సేల్ చేసేస్తే అయినా కాయిన్ అయితే డంప్ అవుతుంది, ఆదిలోనే హంసపాదము ఏదో అంటారు కదా. సో ఆ విధంగా, సో ఇక్కడ చూసినట్టయితే బై సేలింగ్ గురించి అయితే తెలుసు, 1 ఆల్ఫా ప్రైస్ వచ్చేసి $0.5 వరకు కూడా పోయి మళ్ళీ తగ్గిందనమాట. సో మీరు ఏ ప్రైస్ లిమిట్లో అయినా పెట్టచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్ లిమిట్లో అయినా మీరు బైక్కి చేయొచ్చు లేదా సేల్కైనా చేయొచ్చు. చిన్న ఫార్ములా అండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కదా, ఈ ప్రైజ్ లిస్ట్లో నేను నాకు కావాలి అని ఒక 1000 కాయిన్లు బయ్యింగ్కి పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు 0.134 ఉంది. సో 0.134 నేను పెట్టిన తర్వాత 0.14 అయ్యింది, 1.5 అయ్యింది. బట్ ఈ ప్రైజ్ అయితే కన్నా మళ్ళీ రిపీట్ కాలేదు. సో ఈ ప్రైజ్ ఎప్పుడు రిపీట్ అవుతుందో అప్పుడు నా 1000 కాయిన్లు అయితే కన్నా బై అయిపోతాయి. సో ఈ ప్రైస్ చేంజ్ అయితే మాత్రం బై అవ్వవు. సేలింగ్ కూడా సేమ్ అంతే అనమాట. మీరు 0.1 ఉన్నప్పుడు సేల్ చేశారనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి 0.13 ఉంది, కాబట్టి ఇప్పుడు సేల్ అవ్వవు. నిదానంగా ప్రైస్ అనేది హెచ్చు తగ్గులు అవుతున్నప్పుడు మీరు ఏ పాయింట్లో అయితే అయినా సేలింగ్కి పెట్టారో ఆ పాయింట్లో అన్నీ సేల్ అవ్వవు. ఇప్పుడు 2000 పెట్టారనుకోండి, 2000 కాయిన్లు మీ పాయింట్లో పెట్టిన ప్రైస్ వచ్చింది అంటే అక్కడ సేల్ అవ్వవు.
కేవలం వాటిలో నుంచి కొన్ని కాయిన్స్ మాత్రమే 0.0001% కాయిన్ అలా సేల్ అవుతుందన్నమాట. సో వాళ్ళు మెకానిజం పెట్టడం జరిగింది. చూడండి, నేను 5000 కాయిన్స్ పెట్టేపటికి దగ్గర దగ్గర 4-5 రోజులు అవుతుంది, కేవలము 2.5 కాయిన్ మాత్రమే సేల్ అయ్యింది. ఆ 2.5 కాయిన్ మాత్రమే ఎంత వాల్యూ ఉందనేది ఆ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఈ విధంగా వెంటనే అయితే సేల్ అవ్వవు, వీళ్ళు ఆ విధంగా డిజైన్ చేసి పెట్టారు. వన్స్ సేల్ అవ్వాలి అంటే కానీ అన్నీ ఇంకా టైం అయితే పడుతుంది. ఇక్కడ చూడండి 5000 పెట్టాను, 5000 వెంటనే సేల్ అవ్వవు, నాలాగా చాలామంది పెట్టి ఉంటారు కదా. ఇక్కడ చూసినట్టయితే అయినా చూడండి మీకు ఎందుకు సేల్ అవ్వడం లేదంటే రీజన్ ఇక్కడ సేల్ ఆర్డర్ అంటే నేను ఇప్పుడు సేలింగ్కి 5000 కాయిన్లు పెట్టాను కదా, అదేవిధంగా చాలామంది మావుకి సేల్ చేయాలి, మావు సేల్ చేయాలని 36000 మంది సేలింగ్కి పెట్టారు. బట్ ఇక్కడ బై ఆర్డర్ చూడండి, అంటే నాకు ఇన్ని కాయిన్లు కావాలి బై చేయాలనుకుంటున్నానని పెట్టిన బై ఆర్డర్స్ కేవలం 1000 ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా, అమ్మాలనుకునే వాళ్ళు 36000 మంది ఉంటాయి, నా కొనాలనుకునే వాళ్ళు 1000 మంది ఉన్నారు. సో ఈ 1000 మందిలో 36000 మంది అన్ని కాయిన్స్, ఇప్పుడు ఒకరెవరైనా నాకు 1000 కాయిన్లు కావాలి అని పెట్టారనుకోండి, అప్పుడు ఈ 36000 కాయిన్స్ నుంచి ఒకరివి సేల్ అవ్వవు. 36000 మంది కాయిన్స్లో సమ్ పీపుల్, 100 మంది కానీ 200 మంది కానీ చిన్న చిన్న పార్ట్ ఆఫ్ కాయిన్ సేల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైందా, ఇన్వెస్టర్స్ కూడా టోటల్ వీళ్ళు ఇవ్వడం జరిగింది, 1 లక్ష పైన ఇన్వెస్టర్స్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళందరూ సేలింగ్కి పెట్టిన వాళ్ళు కూడా ఇందులోకే వస్తారు ఇన్వెస్టర్స్ కిందికి. సో ఇప్పటి వరకు సేలింగ్కి పెట్టిన వాల్యూ అలాగే మొత్తంగా ఉన్న వాల్యూ ఇప్పుడు ప్రెజెంట్ రేటుతో పోలిస్తే అయినా ఇంత వాల్యూ ఉందని చూపిస్తున్నారు. అంటే అంత వాల్యూ ఆల్రెడీ వచ్చిందని కాదు, ఉంటుంది అని చూపిస్తున్నారు. టోటల్ సర్క్యులేషన్లో 37 కోట్లు అయితే ఉన్నాయి, టోటల్ సప్లై వచ్చేసి 50 కోట్లు. మనం మాట్లాడుకున్నది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ గ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్చుతగ్గులు అవుతూ వస్తుందన్నమాట. సో ఇంకా సంథింగ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కాయిన్ వాల్యూ పెరగాలి అంటే అయినా వీళ్ళు వీళ్ళ అండర్లో ఎవరితో టైఅప్ అయ్యారు, వీళ్ళ యొక్క ఎకో సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది సో చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన అంశాలన్నమాట. ప్రతి ఒక్కరు ఇవన్నీ చెప్పరు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యూస్ కోసము జస్ట్ వచ్చేసింది, ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చినాము సో అందరం మైనింగ్ చేయండి అది ఇది అని చెప్తారు, తప్పనిచ్చి ఇలాంటి మైనస్ పాయింట్లు అయితే చెప్పరు అనమాట. సో ఎనీవే మనకు మెయిన్ నెట్ అయితే వచ్చేసింది మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో. ఇప్పటికీ ఏదైనా చెప్పుకోవాలి అంటే కన్నా హై డాలర్ వచ్చింది, దాంతోపాటుగా ఇప్పుడు ఆల్ఫా కూడా మెయిన్ నెట్ వచ్చింది. మైండ్ నెట్ వచ్చిన తర్వాత నుంచి ప్రైస్ ఎంత తక్కువన్నా ఉండనివ్వండి, ఆన్ ఫ్యూచర్లో అయితేనా ప్రైస్ పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ పీస్ఫుల్ మైండ్తో ఉండండి. సో మనము చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. సో ప్రతి ఒక్కరు కామెంట్లలో అడుగుతున్నారు ఎప్పుడు సేల్ అవుతాయి, ఎంతకు సేల్ అవుతాయి, ఎంతవరకు విలువ పోవచ్చు అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అంటే అది కోర్ టీమే ఇవ్వాలి, ఆల్ఫా కోర్ టీమ్. సో చూద్దాం ఆల్ఫా కోర్ టీమ్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందని. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అయినా వెంటనే జాయిన్ అయిపోండి, మంచి ఆపర్చునిటీని మిస్ అయితే అవ్వద్దు. దిస్ ఈజ్ యువర్ చందు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.